లాక్డౌన్ వేళ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లోని కరోనా రోగులు వారి బంధువులు ఆకలి తీరుస్తున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్య అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు తెలంగాణ మున్నూరు కాపు సంఘం హైదరాబాద్ నగరంలో 15 రోజులుగా వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో బాధితులకు ఆహార పొట్లాలు అందజేస్తున్నాయి. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, వనస్థలిపురం, కొండాపూర్ ఏరియా హాస్పిటల్స్ తో పాటు బసవతార్కం క్యాన్సర్ హాస్పిటల్లోనూ 2000 మందికి భోజన ప్యాకెట్లు అందజేశారు. వీరి సేవలపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న సూక్తి నమ్మిన తెలంగాణ మున్నూరు కాపు, అలాగే వేములవాడ రాజరాజేశ్వరి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న అన్ని కరోనా హాస్పిటల్ వద్ద రోగుల బంధువులకు, సందర్శకులకు, వాళ్ళందరికీ కూడా ఆకలి తీరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కరోనా లాక్డౌన్ నడుస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా డబ్బులు పెట్టి కొందామన్నా కూడా ఆహారం దొరకట్లేదు. దీంతో ఎవరు కూడా పస్తులు ఉండకూడదన్న ఉద్దేశంతో వాళ్ళ ఆకలి తీరుస్తున్నారు. ప్రతిరోజు గ్రేటర్ హైదరాబాద్ లో గాంధీ, నీలోఫర్, అలాగే టిమ్స్, కొండాపూర్ ఏరియా హాస్పిటల్ తదితర ఆసుపత్రుల్లో ప్రతిరోజు 2000 ఆహార పొట్లాలు వాళ్ళకు అందిస్తున్నారు. పూర్తిగా ప్రతి 15 రోజులుగా పూర్తిగా ప్రతిరోజు ఒక్కొక్క వెరైటీ ఆహారంతో ఆకలి తీరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి సార్, ఈ కాన్సెప్ట్ ఎందుకు చేస్తాం? మేము గత కరోనా ఎప్పుడైతే తెలంగాణలో అదలగుతలమవుతున్న టైంలో కూడా మేము వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో సుమారు ఒక 40 రోజులు 40,000 మందికి అక్కడ అన్నదాన కార్యక్రమము చేయడం జరిగింది. మరి ఈరోజు హైదరాబాద్లో ఎంతో మంది పల్లెటూళ్ళ నుంచి, గ్రామాల నుంచి, జిల్లాల నుంచి ఇక్కడ కరోనా బాధితులు పేషెంట్స్ ఇక్కడ వచ్చి, వారి బంధువులు ఇక్కడ వచ్చి ఈ లాక్డౌన్ సమయంలో అన్న భోజన వసతులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో మా తెలంగాణ మన రాష్ట్ర నాయకులు, మా కాపు నాయకులు, మన కాసరం రమేష్ అన్న గారు, రవిచంద్ర గారు, అల్లం కిషన్రావు గారు, మా పోలీస్ ఆఫీసర్, మరి ఇంకా మన అవిస్పేట్ కృష్ణారం సంఘం సభ్యులు, మా వయసుడు కొత్త లక్ష్మణ్ పటేల్ గారు, వీరందరూ కూడా మేము గత 15 రోజుల నుంచి కూడా సుమారు 2000 ప్యాకెట్స్ ఏదైతే డాక్టర్స్ వారికి ఏ ఆహారం ఇవ్వాలి అనే వాళ్ళు చెప్పిన ప్రకారంగా వెజిటేబుల్స్, పండ్లు మరియు ఎగ్స్, ఎగ్గు, మరి మన వీకెండ్ల బిర్యానీ, మటన్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ ప్యాకెట్స్ అన్ని అందజేయడం జరిగింది. గత 15 రోజుల నుంచి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నందుకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ తెలంగాణ ఈరోజు రాష్ట్రంలో కరోనా మహమ్మారి, మా రాజరాజేశ్వర స్వామి, మా ఇష్టదైవం స్వామి దయ వలన అందరూ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లందరూ చల్లగా ఉండి అందరు ఇంటికి పంపించాలని భగవంతుణ్ణి మేము కోరుచున్నాం. ఈ కరోనా లోపల ఒక్కొక్క హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అందరిని చూసిన తర్వాత అక్కడ మాకు కొంచెం కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. హోటల్స్ లేవు, ఏం లేవు, అందరూ అసలు అన్నానికి నీళ్ళకు కూడా ఇదే పోతుంటే వాటర్ బాటిల్ ఫస్ట్ పంచినాము. దాని తర్వాత నెక్స్ట్ డే నుంచి వెళ్ళి 1000 ప్యాకెట్లు, 1500 ప్యాకెట్లు, 2000 ప్యాకెట్లు చేసుకుంటూ వాళ్లకు ప్రోటీన్ ఫుడ్, అంటే మనకు మామూలుగా పప్పన్నము, దాంట్లో కాజు కిస్మిష్ వేసి, తర్వాత ఒకరోజు మటన్ బిర్యానీ, ఒకరోజు చికెన్ బిర్యానీ, దాని తర్వాత వాళ్లకు పలావు, వెజిటేబుల్ పలావులు ఇవన్నీ చేసుకుంటూ పండ్లు, పాలు, మిగతాయి కూడా అన్నీ పంచుకుంటూ వాళ్లకు మేము సహాయం చేస్తున్నాము. ఈ కరోనా మహమ్మారిని ఇక్కడ నుంచి పారదోలి వాళ్ళందరికీ రక్షణ కల్పించుకుంటూ, మేము సేవ చేసినా కూడా మాకు రక్షణ కల్పించుకుంటూ వాళ్ళందరి అన్నం కొరత తీరాలని నా యొక్క ప్రార్థన. లాక్డౌన్కి మేము విలేజెస్ సైడ్ అంతా కూడా మేము పంచాం లాస్ట్ ఇయర్. ఈసారి కూడా మేము రాజరాజేశ్వరి మున్నూరు కాపు అన్నదాన సత్రం తరఫున డైలీ 2000 ప్యాకెట్స్ ఇస్తున్నాం. అది కాకుండా రైసు, పప్పు, దాలు పేదవాళ్ళకు కూడా సప్లై చేస్తున్నాం. మాకు డాక్టర్స్కు సజెషన్స్ పైన మేము జాస్తి వెజిటబుల్స్ పెట్టమన్నారు. జాస్తి 50% వెజిటబుల్స్, దాలు, నెయ్యి, చెన్నా కూడా వేసి దాంట్లో బాగా మేము ఫీల్ అయ్యేది కాదు, కానీ మాకు అక్కడ పోతే కళ్ళల్లో నీళ్ళు వస్తాం. అక్కడ అటెండర్స్ బయట ఉంటారు. ఈ కరోనాకి హోటల్స్ లేవు. ఆ హోటల్స్ లేని పక్షంలో మేము తీసుకున్న అంకులు అని చెప్పి అడుక్కుంటామంటే మేము అందరికి ఇవ్వాలి కాబట్టి మేము ఒక్కొక్క హాస్పిటల్కి 500 ప్యాకెట్స్ పంచుతా ఉన్నాం. 400 500 ఇంకా అప్పటికే క్యూ చేస్తుంటాం అంటే దాన్ని మేము పంచలేకపోతున్నాం జాస్తి. కరోనా బాధితులు వాళ్ళకు ఒక కుటుంబ సభ్యులకు, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛాయ్ కూడా దొరకని పరిస్థితి ఉంది. అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి ఎట్లాంటి ఫుడ్ దొరకట్లేదు, మనం అందుబాటులో ఏదంటే వాళ్ళకి ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. 2000 మందికి రోజు కొండాపూర్ ఏరియా హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ ప్లస్ ఇట్లాంటి మొత్తం 7-8 హాస్పిటల్ రోజు ఒక 400 నుండి 500
ప్యాకెట్లు వంచడం జరుగుతూ ఉంది. మొత్తం మీద ప్రస్తుతం మనం విజువల్ చూస్తున్నాం, పూర్తిగా హైదరాబాద్ లో ఉన్న అన్ని కోవిడ్ హాస్పిటల్కి సంబంధించి అక్కడికి వచ్చే అటెండర్స్ కానీ లోపల ఉండే పేషెంట్లకు కానీ వాళ్ళందరూ కూడా ఆకలి తీరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కరోనా విపత్కర పరిస్థితి నడుస్తూ ఉంది. మరోవైపు లాక్డౌన్ కారణంగా ఎక్కడ కూడా టీ కూడా దొరకని పరిస్థితిలో ఆకలితో జనాలందరూ కూడా అలమటిస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆకలి తీరుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ రాజరాజేశ్వరి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మానవ సేవ మాధవ సేవ అన్న దృక్పథంతో వాళ్ళందరూ కూడా ఎంతో మంది ఆకలి తీరుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరాస్ నరసింహతో సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.